ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరు బ్రదర్స్ టుడే రెసిపీ వచ్చేసి బఠానీ పలావ్ పీస్ పలావ్ టేస్టీ సాఫ్ట్ బఠానీ పలావ్ను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం టూ కప్స్ ఆఫ్ రైస్ వన్ కప్ బఠానీ బఠానీ వచ్చేసి నేను పచ్చి బఠానీ తీసుకున్నాను మామూలు బఠానీ అయితే ముందు రోజు నానబెట్టేసుకోవాలి లవంగాలు నాలుగు చెక్క కొంచెం సోంపు ఒక టీ స్పూన్ బిర్యానీ ఆకులు రెండు ఇది చాలా సాఫ్ట్ టేస్ట్ ఉంటుంది స్పైసీగా ఉండదు ఇంకా కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ ఒక నాలుగు ఆనియన్స్ టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బానే పెట్టి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అది బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకులు లవంగాలు చెక్క సోంపు అందులో వేసి బాగా వేపుకోవాలి చూస్తున్నారుగా ఇలా బాగా వేపుకోవాలి వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి అందులో వేసి కొంచెం వేగనివ్వాలి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసి కొంచెం బాగా వేగనివ్వాలి ఇది స్పైసీగా ఉండదు స్పైసీగా కావాలంటే మనము గ్రీన్ చిల్లీస్ కొంచెం పెంచచ్చు తర్వాత బఠానీ బఠానీ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి కొంచెము అవి కొంచెం వేయగాక అందులో మనము బియ్యము కడిగి పెట్టుకున్న బియ్యము వాటరు అందులో వేసేయాలి వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ పడుతుంది మనం టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ వేసాము తగినటువంటి సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం ఆన్ చేసేసేయాలి కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి ఆన్ చేసేయాలి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనకు అయిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు చూద్దాం మనం పలావ్ రెడీ అయిపోయింది చూసేద్దాం రండి వావ్ చాలా బాగుంది కదా సాఫ్ట్గా టేస్టీగా ఉండే బఠానీ పలావ్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్స్ కూడా దీంట్లో అన్నీ యాడ్ అయిపోతాయి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్